ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో డైల్ యువర్ యువో కార్యక్రమం, వేసవి దృష్ట్యా శ్రీవారి భక్తులకు విస్తృత ఏర్పాట్లు. సెప్టెంబర్ మాసం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల ఆన్లైన్ కోటా విడుదల. భక్తులకు అందుబాటులో మొత్తం 70,918 టికెట్లు. కాంచీపురంలో స్వర్ణ అశ్వవాహనంపై శ్రీ వరదరాజస్వామి వారి కటాక్షం. శ్రీరంగంలో శ్రీ రంగనాయకి తాయారుకు వార్షిక వసంతోత్సవం. కమనీయ దృశ్య కావ్యంతో ఆకట్టుకుంటున్న తిరుచానూరు శుక్రవారపు తోట. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ వీక్షణ. విశేష కథనం. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, గత ఏడాది తరహాలోనే వేసవి రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు శుక్ర శని ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామన్నారు. ఈ విధానం ద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం కలిగిందన్నారు. ఇక మాడవీధుల్లో భక్తులకు ఎండవేడి నుంచి ఉపశమనం లభించేలా చలువ పందిళ్లు, చలువ సున్నం, కార్పెట్లను ఏర్పాటు చేసి నారాయణగిరి ఉద్యానవనం, ఆలయ పరిసరాల్లో సేద తీరేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లను కూడా అమర్చామన్నారు. అలాగే భక్తుల సౌకర్యార్థం PAC 3 అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నమస్కారం. వేసవి కాలంలో భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. గత సంవత్సరం మే కంటే ఈ సంవత్సరం మే నెలలో మనము 1 లక్ష మంది భక్తులు ఎక్కువ మందికి గత సంవత్సరం మీద దర్శనాలు చేయించడం జరిగింది. 9వ తేదీ ఈ జూన్ నెలలో భోగా శ్రీనివాస మూర్తికి మనం బంగారు వాకిలో ప్రత్యేక శాస్త్ర కలశ అభిషేకం కార్యక్రమం నిర్వహించబోతున్నాం. చాలా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి 1-3 గంటల సమయం అయినా తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఏదైతే సాధారణంగా వీకెండ్స్లో మామూలుగా ఏప్రిల్ మే జూన్ నెలలో మనం దాదాపు 95,000 మందికి దర్శనం కల్పించే అవకాశం ఉంటుందో, ఇటువంటి అవకాశం ఈ నెల ఆదివారం దొరకదు. కనీసం 15-20,000 తక్కువ మంది భక్తులు ఆ రోజు దర్శనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస బంగాపురంలో వారాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం, అంటే మనం ప్రతి ఒక్క దేవాలయంలో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం 12 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తాం కాబట్టి, ఈ నెల మనం 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసాం. చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కింద తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దేవాలయంలో తెప్పోత్సవాలు 13వ నుంచి 17వ తేదీ వరకు, అదేవిధంగా అపలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ప్రతి నెల మనం భక్తులకి ఇంకా అదనపుగా సౌకర్యాలు కల్పించడానికి కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నెల మనం తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దేవాలయంలో దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తుల కోసం ఒక వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేసి అందుబాటులో తీసుకువచ్చాం. దాంట్లో దాదాపు 600 మంది పిల్గ్రిమ్స్ వెయిట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో బయట ఇబ్బంది పడకుండా వాళ్ళని కూర్చోడానికి అక్కడ కుర్చీలు, మంచినీరు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉపయోగంలోకి తీసుకురావడం జరిగింది. ఇంకొకటి అంటే సప్తగిరి మ్యాగజీను మనం స్లోగా, అంటే 1-3 నెలల క్రితం వరకు 1,10,000 నుంచి 1,15,000 మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉంటే, ఇప్పుడు మనం క్యాంపెయిన్ తీసుకొని ఆ సబ్స్క్రైబర్ సంఖ్యని 2 లక్షలకి పెంచడం జరిగింది. అంటే వీలైనంత వరకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఆ మ్యాగజీన్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ధర్మ ప్రచారం టీటీడీ ఇచ్చేటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి ఆర్టికల్స్, అదేవిధంగా సలహా సూచనలు ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎక్కువ ధర్మ ప్రచారానికి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి టీటీడీ ఏదైతే స్టెప్స్ తీసుకుంటున్నారు, ఏదైతే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ రిలీజియస్ డిస్కోర్సెస్కి ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. 2019వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి 70,918 తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,618 టికెట్లు, ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 60,300 సేవా టికెట్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి భక్తులకు అందుబాటులో ఉన్న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు మీకోసం.
2019 సెప్టెంబర్ నెలకు సంబంధించి మొత్తం 70,918 శ్రీవారి సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్లైన్ డిప్ విధానంలో 10,618 సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 7,898, తోమాల 120, అర్చన 120, అష్టదళ పాద పద్మారాధన 180, నిజపాద దర్శనం 2,300 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్లో 60,300 సాధారణ ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం. విశేష పూజ 2,000, కళ్యాణోత్సవం 13,775, ఊంజల్ సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,975, వసంతోత్సవం 15,400, సహస్ర దీపాలంకరణ సేవ 16,800 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులు ఈ సేవా టికెట్లను వినియోగించుకొని శ్రీవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని భక్తవత్సలుడు శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక వసంతోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. స్వామివారి వసంతోత్సవాలు భక్తకోటిని ముగ్ధులను చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వర్ణ అశ్వవాహనంపై శ్రీ వరదరాజ స్వామివారి దివ్య దర్శనం ఆద్యంతం కనుల పండుగగా సాగింది. స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో రాజాదిరాజు దివ్యాలంకరణలో చిరునవ్వులు చిందిస్తున్న వరదరాజ స్వామివారిని బంగారు అశ్వవాహనంపై వెంచప్ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవపేతంగా ఊరేగించారు. ఉత్సవ శోభితంగా సాగిన కంచి వరదరాజ స్వామివారి వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. తమిళనాడు రాష్ట్రంలోని సుప్రసిద్ధ వైష్ణవ దివ్యధామం శ్రీరంగంలో శ్రీ రంగనాయకి దేవి వార్షిక వసంతోత్సవాలు భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం రంగనాయకి దేవిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపోయి వేంచప్ చేశారు. అనంతరం అమ్మవారిని సన్నిధి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వసంతోత్సవ మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చి విశేష పూజలతో మహానివేదనలు అందజేసి పంచమహాహారతలు సమర్పించారు. కళ్యాణోత్సవ కాంతుల్లో శ్రీ జానకీరాముల దివ్య దర్శనం తిరునగరి వాసులను ముగ్ధులను చేసింది. తిరుపతిలోని సుప్రసిద్ధ వైష్ణవ ధామం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామచంద్రుడి జన్మనక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంకాలం చల్లని వేళ శ్రీ సీతారామ లక్ష్మణుల తిరుచి సేవ, ఊంజల సేవలు నయన మనోహరంగా జరిగాయి. బంగారు తిరుచిపై భక్తజన బాంధవుడి సుమనోహర విహారం భక్తులను పరవశులను చేసింది. తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం నిత్య పూజలతో కళకళలాడుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో రామాలయంలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీరాముడి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈ నెల ఆలయంలో స్వామివారి కళ్యాణం, తిరుచి సేవలను విశేషంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఆహ్లాదకర చల్లని సమయంలో రామచంద్రుడు సీతా లక్ష్మణుల సహితంగా స్వర్ణాభరణ భూషితంగా బంగారు తిరుచిపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో విహరించారు. తిరునగరి వాసులు మనసారా సేవించి మంగళ నీరాజనాలు అందచేసి ప్రణమిల్లారు. అనంతరం రామచంద్ర పుష్కరిణికి చేరుకున్న శ్రీ సీతారామ లక్ష్మణులను ఊయలలో కొలువు తీర్చి రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన జగదభిరాముడి ఊంజల్ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. అంతకుముందు గురువారం ఉదయం కోదండ రామాలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామివారి కళ్యాణాన్ని అర్చకులు ఆగమోక్తంగా జరిపారు. ముందుగా కళ్యాణ పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, పరిమళ భరత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలసారాధన, అగ్ని ప్రతిష్ట, శాంతి హోమాలు పూర్తి చేశారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, మాలా పరివర్తనం వంటి క్రతువులతో రామచంద్రుడి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ కనులారా సీతారామ లక్ష్మణ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పునర్వసు నక్షత్ర పూజలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం సాయంత్రం జేఈఓ బి లక్ష్మీకాంతం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆలయాల్లో చేపట్టిన వివిధ రకాల సివిల్, ఎలక్ట్రికల్, ఇతర పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యాలను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే 2020 సంవత్సరానికి సంబంధించి 12 పేజీల క్యాలెండర్లు, చిన్న డైరీలు, పెద్ద డైరీలు, ఇతర క్యాలెండర్లను ఆకర్షణీయంగా రూపొందించాలన్నారు. ఇక అలిపిరి చెర్లోపల్లి రోడ్డు అభివృద్ధి పనులను పూర్తి చేసి తిరుపతిలోని వివిధ కూడళ్లలో భక్తులకు ఉపయుక్తంగా సమాచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పునర్వసు నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయంకాలం వేళ స్వామివారికి తిరువీధి విహారం వేడుకగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించి కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరు జిల్లా తొరడి గ్రామం సీతారాముల కళ్యాణంతో పులకించింది. తొరడి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో రామచంద్రుడి నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో శ్రీ సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై సంప్రదాయబద్ధంగా కంకణధారణ, యజ్ఞోపవీత సమర్పణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణలతో కనుల పండుగ కళ్యాణం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపుతులతో జానకీరాముల కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శుక్రవారపు తోట నవ్య శోభతో కలకల్లాడుతోంది. ఆధునిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం పురాణగాథలకే పరిమితమైన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపే అద్భుత దృశ్య కావ్యాలను శుక్రవారపు తోటలో చిత్రరూపాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను వివరించే సరికొత్త యాప్ను రూపొందించింది. భక్తులను చూపు తిప్పుకోకుండా కట్టిపడేస్తున్న ఆ విలక్షణ ప్రక్రియ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నిత్యకళ్యాణ చక్రవర్తి, సర్వమంగళకారకుడు, సదా భక్తవత్సలుడు, ఉత్సవ శోభితుడు, అలంకార ప్రియుడు, ఇంకా ఇంకా పద్మావతి మనోహరుడు కదా మన స్వామి. చక్కని చుక్క, ఆకాశరాజు గారాలపట్టి, చంద్ర సహోదరి, సిరుల తల్లి, అమ్మ అలమేలు మంగమ్మ ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు. నామస్మరణమంటే గోవిందుడిదే, ఉత్సవమంటూ ఏడుకొండలవాడిదే అని మనస, కర్మణ, వాచ విశ్వసిస్తారు, ఆచరిస్తారు. అందుకే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఆ సమయంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ముక్కోటి దేవతల సమక్షంలో వకుళామాత దీవెనలతో అనురాగపు కొమ్మ, అపరంజి బొమ్మ, అమృత వీక్షణాల మందహాసిని, శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడిన మధురాతి మధురమైన ఘట్టాన్ని ఓసారి మదిలో తలుస్తారు. వారి మనోభావాలకు పట్టం కడుతూ టీటీడీ ప్రవేశపెట్టిన వినూత్న ప్రయత్నమే తిరుచానూరు క్షేత్రం శుక్రవారపు తోటలోని పద్మావతి పరిణయం ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ. యుగాల క్రితం అంగరంగ వైభవంగా జరిగి భక్తలోకానికి ప్రీతికరమైన ఓ పురాణ గాథగా ఉన్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ ఘట్టానికి సజీవ దృశ్య రూపకమే టీటీడీ అందించే ఈ కొత్త ప్రయోగం. శ్రీనివాసుని చూసిన రాత్రి నుంచి కంటిపై కునుకు లేదు.
కళ్ళ నిండా శ్రీనివాసుని రూపమే ఆమెను కలవరపెట్టింది. ఇందుకు భక్తుల చేయాల్సిందల్లా తమ చరవాణిలలోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి పద్మావతి పరిణయం పేరిట ఉన్న టీటీడీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన ఫ్రేమ్లను స్కాన్ చేస్తే మధుర దృశ్యకావ్యం మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ ఉన్న ఫ్రేమ్లను స్కానింగ్ చేసినట్లయితే పెయింటింగ్లోని చిత్రాలు మాట్లాడేలా కన్విన్స్ చేస్తాయి. పద్మావతి పరిణయానికి సంబంధించి మొత్తం 30 ఫ్రేములున్నాయి. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పద్మావతి పరిణయ ఘట్టం వృత్తాంతాన్ని మనకు వీణులు విందుగా తెలియజేస్తారు. మధ్య మధ్యలో సందర్భానుసారం ఆకాశరాజు, శ్రీనివాసుడు, శ్రీ పద్మావతీదేవి, సుఖమహర్షి, కుబేరుని చిత్రాలు ఆయా పాత్రల ఔచిత్యాన్ని వివరించే సౌలభ్యం ఈ టెక్నాలజీలో ఉంది. ముఖ్యంగా శ్రీ పద్మావతి అమ్మవారి జననం, నామకరణం, బాల్యం, పరిణయం తదితర ఘట్టాలు భక్తులను ఎంతగానో అబ్బురపరుస్తాయి. కుబేరుడు ఎంతగానో సంతసించి పెండ్లికి అవసరమైన ధనమును ఏర్పాటు చేశాడు. పదిహేను నిమిషాల నిడివితో అమ్మవారి పరిణయ ఘట్టాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన ఈ టీటీడీ యాప్ను భక్తులు తమ స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చిత్రపటం ముందు 6 అడుగుల దూరంలో నిలబడి యాప్ ద్వారా ఫ్రేమ్లను స్కాన్ చేసుకోవాలి. యాప్ను ఉపయోగించే సమయంలో హెడ్ ఫోన్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈసారి మీ తిరుమల యాత్రలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దర్శనం అనంతరం తప్పకుండా తిరుచానూరు శుక్రవారపు తోటను సందర్శించండి. కుటుంబ సభ్యులతో కలిసి జీవితకాలం గుర్తుంచుకునేలా మీ ఆధ్యాత్మిక భక్తి యాత్రను మరింత మధురంగా మలుచుకోండి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తోన్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి, తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో సువర్ణ గోపుర శిఖర ప్రతిష్ట, బ్రహ్మ కలశాభిషేక మహోత్సవం, కనుల పండుగ జరిగింది. పర్యాయ పలిమారు మఠాధిపతి నేతృత్వంలో అష్టమఠాధిపతుల ఆధ్వర్యంలో భక్తులు విరాళంగా అందజేసిన 100 కేజీల బంగారం, 900 కేజీల వెండి, 300 కేజీల రాగితో నూతనంగా తయారు చేసిన సువర్ణ గోపుర శిఖర ప్రతిష్ట అత్యంత వేడుకగా జరిగింది. ముందుగా యాగశాలలో పలురకాల హోమాది హవనాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై సహస్ర కలశాల్లోని పవిత్ర జలాలతో సువర్ణ గోపుర శిఖరాలకు అష్టమఠాధిపతులు అభిషేకం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని వజ్రకవచధారి శ్రీకృష్ణునికి పర్యాయ పలిమారు మఠాధిపతి శ్రీ విద్యాదీశ తీర్థులు లక్ష తులసి అర్చన నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పునర్వసు నక్షత్ర పూజలతో చంద్రగిరి కోదండరామాలయం కాంతులేనింది. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రామచంద్రుడి నక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేదికపై సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సమేత రామ శ్రీరామ సీత సమేత రామ శ్రీరామ రాతి నాతి చేసిన శ్రీరామ రామ సీత సమేత రామ శ్రీరామ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కగా సిద్ధం చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు,
పట్టు వస్త్రాలతో అందంగా ముస్తాబు చేసి వేంచప్పు చేశారు. అనంతరం ఆగమోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ గోవిందుడి కళ్యాణాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో అష్టబంధన కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, అష్టదిక్పాలకు పూజ, కలశారాధన పూర్తి చేశారు. ఆపై హోమాది క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి గోపుర శిఖరాలకు, గర్భాలయంలోని మూర్తులకు సంప్రోక్షణ జరిపారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయం భక్తుల విశేష అర్చనలతో భక్తికాంతులను వెదజల్లింది. వర్ణమయ శోభిత పుష్పాలు, రత్నశోభిత స్వర్ణాభరణాలతో ధగధగాయమానంగా మెరిసిపోతున్న గణపతి శక్తి సమేతంగా కొలువు తీరి భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి పాదాల చెంత కుంకుమార్చన నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణ చేసి శక్తి గణపతి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక ఇటు మౌలాలిలోని శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తి సంకీర్తన, నృత్య కార్యక్రమాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వరుడి దివ్య చరితామృతంలోని పలు పౌరాణిక ఘట్టాలను నర్తకీమణులు కూచిపూడి నృత్య రూపకంలో అందంగా అభినయించి భక్తులను పరవశం చేశారు. చిత్తూరు జిల్లా పట్నంపల్లిలోని శ్రీ కళ్యాణ వెంకటరామనుడి దేవాలయం స్వామివారి పుష్పయాగ మహోత్సవంతో పరిమళించింది. ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఆగమోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరామనుడిని సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన, కలశస్థాపన, హోమం పూర్తి చేశారు. ఆపై తులసి, దవనం, మరువం, జాజి, జాపత్రి, తదితర పత్రాలు, మల్లె, గులాబీ, సంపెంగ, చామంతి వంటి పరిమళభరిత పుష్పాలతో ఆగమోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. ఇక ఇటు బైరెడ్డిపల్లి సల్లాపురం ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కలశస్థాపన, కలశారాధన, చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో చెరువు కట్టపై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించి నివేదనలు సమర్పించారు. అనంతరం పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం చందనాది పరిమళాలతో అలంకరించి తులసి హారాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవుడి కృపకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి నామసంకీర్తనం వినుడి విందుగా సాగింది. తిరుపతికి చెందిన బి రఘునాథ్, బాలకృష్ణ బృందం కైవారం తాతయ్యపై ప్రత్యేకంగా నిర్వహించిన భక్తి సంకీర్తనం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 39 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం.
గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.